సన్మూన్ క్రియేషన్స్ ప్యానల్ మీద నాచే నిర్మించబడిన ఘటన మలయాళం 20 TV కొట్టాయానికి రీమేక్ అండి. అక్కడ రేమా కళింగల్ నిత్యా మేనన్ చేసిన క్యారెక్టర్ చేశారు. ఈ సినిమా అక్కడ ఒక సంచలనాన్ని సృష్టించింది. స్టేట్ లెవెల్లోనూ నేషనల్ లెవెల్లోనూ అనేక అవార్డులు తీసుకుంది. దాన్ని మేము చూసి ఇన్స్పైర్ అయ్యి రీమేక్ చేయాలని సంకల్పించి శ్రీప్రియ గారిని కాంటాక్ట్ చేశాం. శ్రీప్రియ గారు కూడా చూసి ఈ సినిమాని ఇన్స్పైర్ అయ్యి చేశారు. ముఖ్యంగా నిత్యా మేనన్ 22 కొట్టాయంలో వాళ్ళు అడిగినప్పుడు కాల్షీట్లు కాదు కాబట్టి చేయలేకపోయింది. రీమేక్ మేము తీసుకుంటామని తెలిసి మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ గా చేసింది. నిత్యా మేనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ వెరీ సెలెక్టివ్ గా చేస్తుంది సినిమాలు. దృశ్య డైరెక్టర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దృశ్యం ఏ విధంగా ఆవిడ డైరెక్ట్ చేసింది, ఎన్ని సంచలనాలు సృష్టించింది అందరికి తెలుగు ప్రజలకు తెలిసిన విషయమే. ఇంకొక ముఖ్య విషయం, విజయశాంతికి ఒక ప్రతిఘటన సినిమా ఎలాంటిదో, నిత్యా మేననకి ఈ ఘటన సినిమా అటువంటిది. ఈ సినిమాని నేను రెడీ చేసిన తర్వాత తెలుగు తమిళ భాషల్లో రెడీ చేయడం జరిగిందండి. తమిళ వెర్షన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. తెలుగులో కొన్ని మార్పులు చేసి ఇక్కడ ఫస్ట్ కాపీ రెడీ చేసి సెన్సార్ చేసిన తర్వాత సురక్ష ఎంటర్టైన్మెంట్స్ మల్కాపురం శివకుమార్ గారిని సంప్రదించాను. ఆయన మంచి మనసులో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి అంగీకరించారు. ముందుగా నేను ఆయన రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సినిమా రిలీజ్ చేయడం కాదు సార్, ముఖ్యంగా సినిమా చూసిన తర్వాత మీకు నచ్చితేనే రిలీజ్ చేయండి అని ఆయన కన్వే చేయడం జరిగింది. ఆయన సినిమా చూసి సినిమా యొక్క కంటెంట్ నచ్చి ఆయన ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు సార్. ఈ 18వ తారీఖున రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఇది తెలుగు ప్రేక్షకులని అలరిస్తుందని. సురక్ష ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రిలీజ్ అవుతుంది ఈ యొక్క సినిమాను. సన్మూన్ క్రియేషన్స్ రాధాకృష్ణ గారు నిర్మించడం జరిగింది. తెలుగు తమిళ భాషల్లో నిర్మాణమైనటువంటి ఈ సినిమా. ఈ సినిమా గతంలో మలయాళంలో నేషనల్ అవార్డు వచ్చింది ఆ అమ్మాయికి. నిత్యమేనన్ కాకుండా ఇంకో అమ్మాయి నిత్యమేనన్ క్యారెక్టర్లో రీమా కళింగల్ ఎవరు చేస్తే ఆ అమ్మాయికి ఈ క్యారెక్టర్కు పర్టికులర్గా నేషనల్ అవార్డు రావడం జరిగింది. మరి అయినప్పటికీ ఈ సినిమా తమిళ తెలుగు భాషల్లో నిర్మాణమై తమిళ్లో రిలీజ్ అయి మంచి విజయాలను సాధించి మరి తెలుగులో రాధాకృష్ణ గారు ఈ సినిమాను స్టేట్గా నిర్మించి సెన్సార్ చేయడం జరిగింది. మరి చేసిన తర్వాత చాలాసార్లు దాదాపుగా నాకు అప్రోచ్ కావడం, ఈ సినిమా చూడకంటే బిఫోర్గా ముందుగా రాధాకృష్ణ గారి యొక్క మనస్తత్వం రాధాకృష్ణ గారు నచ్చి సరే చూద్దామని చెప్పేసి సినిమా చూడడం జరిగింది. ఘటన అనే సినిమా చూసిన తర్వాత తప్పకుండా ఈరోజు ఉన్నటువంటి యువతకు ఇలాంటి సినిమా అవసరం. ఎందుకంటే ఈ సినిమాలో ముఖ్యంగా ఉన్నటువంటి కాంటెంట్ ఏంటంటే నిత్యా మీనన్ క్యారెక్టర్ గురించి, ఆ అమ్మాయి ఒక నర్సుగా జాబ్ చేస్తూ సామాన్యంగా నర్సులు ఎక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు బయట వెళ్ళడానికి ఈజీ సోర్సెస్ అని చెప్పేసి నర్స్ కాలేజ్ చేస్తూ నర్స్ ట్రైనింగ్ చేస్తూ బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి హీరోయిన్ కూడా ఒక ఓవర్సీస్ కన్సల్టెంట్స్ ఒక ప్రేమ అనే ఉచ్చులో పడి మరి ఆ అమ్మాయి ఏ విధంగా బలవుతుంది, ఆ బలైన తర్వాత ఆ అమ్మాయి ఏదైతే ఇబ్బందులు పడుతుందో అలాంటి సమయంలో మరి చావే శరణ్యం అనుకునే సమయంలో మనిషికి చావే ముఖ్యం కాదు, మరి బ్రతికించడానికి మనం పుట్టాం, తప్పకుండా బ్రతకాలి. ఆ బ్రతికే సమయంలో మనకు జరిగినటువంటి అన్యాయం ఇంకో సాటి మహిళకు జరగకూడదనే ఉద్దేశంతో తను పోరాడినటువంటి విషయం, పోరాడి ఏ విధంగా జయించింది, ఏ విధంగా రివెంజ్ తీసుకుంది, ఏ విధంగా అనేది ఈ సినిమా ఉంటుంది. ప్రతి వారం సుమారుగా చిన్న చిన్న సినిమాలు వాటికి తోడు ఎక్కడైనా పెద్ద సినిమాల వలన వారానికి 10 కోట్ల రూపాయలు మినిమం 10 నుండి 15 కోట్ల రూపాయలు పోతున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా 8వ తారీఖు అందరి గుండెల్లో గుర్తుండిపోయే విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల సుమారుగా 70 నుండి 80% మంది 8వ తారీఖు నిద్రపోలేదన్న. ఎందుకంటే సడన్గా హార్ట్అటాక్ వచ్చిన పేషెంట్ ఇంట్లో ఉంటే, కుటుంబ సభ్యులు హార్ట్అటాక్ వస్తే మరి ఆ రోజు రాత్రి అంతా మనకి ఎట్లా నిద్రాదో
అందరికి ఒకేసారి హార్ట్ అటాక్ తెచ్చినటువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారికి ఉంది. మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రతి పౌరుడు ఈ భారతదేశ బాగు కొరకు, దేశ అభివృద్ధి కొరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనందరం స్వాగతిస్తూ ఉన్నాం, స్వాగతించాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఉంటూ కేవలం ఏదైతే దేశ ప్రజల కొరకు, దేశ అభివృద్ధి కొరకు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదైనప్పటికీ, ప్రజల కొరకు తీసుకున్న నిర్ణయం ఏదైనప్పటికీ మంచి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, అదేవిధంగా సామాన్య మానవునికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడటం కూడా ఈ ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. కాబట్టి మరి ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని సామాన్య మానవునికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి కరెన్సీ ఉంచినటువంటి పరిస్థితి అయితే బాగుండేది. మరి అదే కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, అవేర్నెస్ తీసుకొచ్చి, మరి 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు ఒకటేసారి చెల్లవని చెప్పుకుంటూ, మళ్ళీ 500 1000 రూపాయల నోట్లు డిసెంబర్ 31 వరకు మీరు వాడుకోవచ్చు అని చెప్తూ, మరి మార్చి 31 వరకు మీరు మీకున్నటువంటి సోర్స్ ప్రకారం మీరు మీ బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు అని ఒక సైడ్ చెప్తూనే, ఒక సైడు భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు 50,000 రూపాయల వరకు చెల్లించాలి, 2.5 లక్షలు అయితే మీకు నోటీసులు వస్తాయని చెప్పేసి వీటిపైన క్లుప్తంగా సంక్షిప్తమైనటువంటి సమాచారం ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సినిమా ప్రేక్షకులకు దాదాపుగా ఎవరు కూడా 100 రూపాయలు 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు వచ్చిన తర్వాత 100 రూపాయలు జేబులో ఉంటే కూడా బరువు అనుకుని 4 నోట్లు 5 నోట్లు ఉంటే కిరాణా కొట్టుకు షాపింగ్కి వెళ్ళేసి ఆ డబ్బు అక్కడ పక్కన పెట్టేసి 500 నోట్లు ఇవ్వమని చెప్పే పరిస్థితులలో, మరి చిల్లర లేనటువంటి సందర్భంలో మరి వారికి ఎక్కడ ఏ థియేటర్కి వెళ్ళాలన్నా వారు తీసుకున్నటువంటి పరిస్థితులలో వినోదానికి దూరం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఒక సామాన్య మానవుడు దాదాపు ఒక 30 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్దామంటే, లేదనుకుంటే ఒక టిఫిన్ చేద్దామంటే కూడా ఈ నోటు చెల్లాలనుకుంటే 8వ తారీఖు సమయం కూడా సరిగ్గా చూసుకోవడం జరిగింది. 8వ తారీఖు 8 గంటల సమయం కరెక్ట్ ప్రెస్ మీట్ రావడం జరిగింది. అంటే ఆ 8 గంటలలోపు లక్ష్మీదేవిగా పూజించినటువంటి నోట్ని 8:30కి చూస్తే దానిలో పాలు కట్టడం కానీ లేకపోతే పల్లీలు వేసుకోవడం కానీ ఇలాంటి చికెన్ ముక్కలు మటన్ ముక్కల కింద పెట్టినటువంటి పరిస్థితి, వాట్సాప్లో ఫోటోలు చూసినటువంటి పరిస్థితి. అంటే దయచేసి ఇప్పటికైనా కోరుకునేది ఏంటంటే, ఈ యొక్క మీడియా ద్వారా కోరుకునేది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పీపుల్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కానీ కోరుకునేది ఏంటంటే, ఎక్కడైతే ఎలిజిబిలిటీ ఉన్నదో నేను ఒకటే కోరుకుంటున్నా, 500 రూపాయలు 1000 రూపాయల నోటు తీసుకొని వెళ్ళి ఒక 30 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలు పెట్టి సినిమా చూడడానికి వచ్చినటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి కూడా బ్లాక్ మెయిల్ చేయడానికి అవకాశం లేదు, బ్లాక్లో సంపాదించడానికి అవకాశం అంతకంటే ఎక్కువ లేదు. అదేవిధంగా 500 1000 రూపాయల నోటు తీసుకొని వచ్చేసి మరి ఎక్కడో ఒక టిఫిన్ కొట్టుకో లేకపోతే తనకు కావాల్సినటువంటి కూరగాయలకు కావాల్సినటువంటి సామాగ్రి కొనుక్కోవడానికి వచ్చే వ్యక్తి ఎక్కడ కూడా బ్లాక్కు పాల్పడడానికి అవకాశం లేదు. కాబట్టి దానికి ఒక రిస్ట్రిక్షన్, ఎక్కడైనా బల్క్ అమౌంట్ 1000 కొద్ది డబ్బు వచ్చినప్పుడు సామాన్యంగా ఏదైనా రిస్ట్రిక్షన్ పెడుతూ మరి చిన్న నోటుగా విడిగా వచ్చినటువంటి పరిస్థితి ఉంటే వాటిని యాక్సెప్ట్ చేసే దిశగా మరి ప్రభుత్వం నుండి ఆదర్శాలు మరి ఆర్డర్స్ కూడా పాస్ చేసి మరి సినిమా ఎగ్జిబిటర్స్ కూడా సినిమా థియేటర్లు అందరూ కూడా పాత నోట్లు ఎప్పటి వరకు పాసిబిలిటీ ఉందో అప్పటి వరకు డిసెంబర్ 31 వరకు మీ కట్టే 30 రూపాయల సినిమా థియేటర్లో 30 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 100 రూపాయలు టికెట్ కొన్నప్పుడు ఆ టికెట్ మీద దాదాపుగా 7% నుండి 24% వరకు ట్యాక్స్ కలుపుకొని కొట్టున్నారు. కాబట్టి మీరు కూడా తీసుకునే దిశగా, ఎందుకంటే మీరు ఎక్కడ బ్లాక్ మనీకి పాల్పడలేదు, దొంగతనం చేయట్లేదు, ఎందుకంటే ప్రతి మిషన్లో ప్రతి థియేటర్లో సింగిల్ థియేటర్లలో ఎక్కడ స్వైపింగ్ మిషన్స్ లేవు, ఎందుకంటే ప్రతి మల్టీప్లెక్స్లలో ఆన్లైన్లో సినిమా చూస్తారు. మరి ఈరోజు సింగిల్ థియేటర్లు ఆన్లైన్లో చూసే పరిస్థితి లేదు, ఆన్లైన్లో కొనే పరిస్థితి లేదు, సింగిల్ థియేటర్లలో స్వైపింగ్ మిషన్స్ లేవు. కాబట్టి 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు తీసుకునే దిశగా మరి ప్రభుత్వం నుండి కూడా ఆదేశాలు వస్తే బాగుంటుంది. మరి కన్సల్ట్ ఆర్బీఐ పీపుల్ నుండి కూడా ఆదేశాలు ఇస్తూ, లేకపోతే ఎగ్జిబిటర్స్ అందరు కూడా రిప్రజెంటేషన్ చేసి మరి సినిమా ప్రేక్షకునికి సినిమా వినోదాన్ని దూరం చేయకుండా ఈ ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేసే దిశగా
మరి ఏదైతే డేట్ ఇవ్వడం జరిగిందో ప్రభుత్వం తరపున గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ఆర్థిక మంత్రి గారు ఇచ్చినటువంటి డేట్ కు అనుసారంగా డిసెంబర్ 31 వరకు అయినా కూడా పాత నోట్లు యాక్సెప్ట్ చేసే విధంగా మరి కన్సల్ట్ అధికారులు పర్మిషన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మరి ఈ యొక్క వేదిక ద్వారా కోరడం జరుగుతుంది.